మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా అంటే వెయిట్ చేయని వారు ఉంటారా? ప్రతి సినిమాలో వేరియేషన్ చూపిస్తూ, లుక్ మారుస్తూ, కథలో కొత్తదనాన్ని చూపిస్తూ ఫ్యాన్స్కు తన సినిమాతో ఫుల్ మీల్స్ పెట్టేస్తూ ఉంటాడు. అలాంటిది RC 26 సినిమాలో హీరోయిన్ ఎవరు అనే పేర్లు ఎన్నో తెర మీదకు వచ్చాయి. తాజాగా మరొకరి పేరు ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. తానెవరో కాదు, సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్. వరల్డ్ కప్ మొదలైనప్పటి నుంచి సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ పేరు ఎక్కువగా బయటకు వస్తోంది. ఇండియన్ క్రికెటర్ శుభ్మన్ గిల్ సారా టెండూల్కర్ డేటింగ్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. పైగా ఆమె ప్రతి మ్యాచ్కు అటెండ్ అవ్వడం, అలాగే వీరిద్దరిపై వస్తున్న రూమర్స్పై స్పందించడం లేదు. దీంతో వీరి రిలేషన్షిప్ పక్కా అని అందరూ నమ్మేస్తున్నారు. దీంతో ఇప్పుడు అందరి చూపు సారాపై పడింది. వాస్తవానికి సారా లండన్లో మాస్టర్స్ చేస్తోంది. రీసెంట్గా ఆమె భారత్కు వచ్చింది. ఈ క్రమంలో ఈ రూమర్స్ స్టార్ట్ అయ్యాయి. పైగా ఇద్దరు కూడా సోషల్ మీడియాలో పోస్టులపై కామెంట్లు చేసుకోవడంతో వీరి మధ్య ఏదో ఉంది అని నెటిజన్స్ అనుకుంటున్నారు. ఈ క్రమంలో రామ్ చరణ్ నటిస్తున్న 26వ సినిమాకు ఉప్పెనే దర్శకుడు బుచ్చిబాబు డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. కాస్టింగ్లో చాలా పక్కాగా ఉండే బుచ్చిబాబు ఇప్పుడు సినిమాలో రామ్ చరణ్కు జోడీని వెతుకుతున్నారు. ఆల్రెడీ సినిమాలు చేసిన వారికన్నా ఫ్రెష్ ఫేస్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు. అందుకే అటు సౌత్ నార్త్లో హీరోయిన్ కోసం వేట మొదలుపెట్టారు. ఇప్పుడు ఈ సినిమాలో సారా టెండూల్కర్ హీరోయిన్ అయితే బాగుంటుందని బుచ్చిబాబు అనుకుంటున్నారట. స్క్రీన్కు కొత్తగా కనిపిస్తారు, అలాగే ఫ్రెష్ లుక్ ఉంటుంది. పైగా కాంబినేషన్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది అని అనుకుంటున్నారట. దీంతో బుచ్చిబాబు బాగానే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ చూడాలి మరి ఈ కాంబినేషన్ వర్కౌట్ అవుతుందో లేదో. రామ్ చరణ్ సారా టెండూల్కర్ కాంబినేషన్లో సినిమా అంటే వినటానికి ఇంట్రెస్టింగ్గానే ఉంది. కానీ డైరెక్టర్ బుచ్చిబాబు ఎంతవరకు వర్కౌట్ అయ్యేలాగా చేస్తారో చూడాలి మరి. అంతా ఓకే అయిపోతే మరికొద్ది రోజుల్లోనే షూటింగ్ కూడా స్టార్ట్ అయిపోతుంది. మరి ఈ కాంబినేషన్పై మీ అభిప్రాయం ఏంటి కామెంట్లో చెప్పండి.